హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ దుబాయ్ సిరీస్ బ్లాగ్. ఈరోజు మనం దుబాయ్లో ఒక డిస్టింగ్విష్డ్ ల్యాండ్ మార్క్, అంటే లైక్ దుబాయ్కే ఒక వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ చూడబోతున్నాం. అది వచ్చేసి మన దుబాయ్ ఫ్రేమ్. ఇది ఈ దుబాయ్ ఫ్రేమ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ దుబాయ్ ఫ్రేమ్ అనేది ఓల్డ్ దుబాయ్, అంటే లైక్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ దుబాయ్ ఎలా అయితే ఉందో ఆ దుబాయ్ని కొత్తగా తర్వాత, ఐ మీన్ 30 ఇయర్స్ నుంచి లైక్ ఈ ట్రేడ్ చేంజెస్, ఈ చేంజెస్ అన్నీ వచ్చాక ఈ కొత్తగా వచ్చిన రాజా ఎలా డెవలప్ చేశాడు, అదంతా వచ్చేసి న్యూ దుబాయ్ అంటారు. డౌన్ టౌన్ దుబాయ్ దాని నేమ్ యాక్చువల్లీ. ఆ డౌన్ టౌన్ దుబాయ్ని ఓల్డ్ దుబాయ్తో సెపరేట్ చేస్తుంది. అది ఈ దుబాయ్ ఫ్రేమ్ స్పెషాలిటీ. అంటే మనం ఇప్పుడు ఆ దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్ళాక మనం చూస్తే ఒక సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓల్డ్ దుబాయ్, అంటే లైక్ ఒక 30 ఇయర్స్ బ్యాక్, ఒక 25 ఇయర్స్ బ్యాక్ వరకు దుబాయ్ ఎలా ఉండేది, దాని డెవలప్మెంట్ ఎంతవరకు ఉన్నది అనేది తెలుస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి న్యూ దుబాయ్, అంటే లైక్ అల్ట్రా మోడర్న్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టైలిష్ దుబాయ్ ఇదంతా ఎలా ఉందనేది, ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. దీనికి వెళ్ళాలంటే వచ్చేసి, అంటే ఇది యాక్చువల్లీ ఒక ఐసోలేటెడ్ లొకేషన్లో ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంత యాక్సెస్లో లేదు. దీనికి నియరెస్ట్ వచ్చేసి రెడ్ లైన్లో 2 మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, ఒకటి అల్ జఫిలియా, రెండోది ADCB. ADCB అంటే నథింగ్ బట్ అబుదాబి కమర్షియల్ బ్యాంక్. ఈ రెండు మెట్రో స్టాప్స్లో ఎక్కడ దిగినా సరే అక్కడి నుంచి మనం దుబాయ్ ఫ్రేమ్కి నడుచుకుని వెళ్ళొచ్చు. ADCB వచ్చేసి 2.3 కిలోమీటర్స్ వస్తుంది దుబాయ్ ఫ్రేమ్కి, అల్ జఫిలియా వచ్చేసి 1.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చాలా దూరము అండ్ చాలా ట్రాఫిక్ లేన్స్ ఉంటాయి, చాలా టర్నింగ్స్ ఉంటాయి, సో నడవడం కూడా కొంచెం కష్టం. సో మీరు నడవగలను అంత దూరం పర్లేదు అనుకుంటేనే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రిఫర్ చేయండి, లేదా మీరు ఒక 2 మెట్రో స్టాప్స్, లేదా ఒక మీరు మీనా బజార్లోనే స్టే చేస్తే మీ హోటల్ నుంచి కానీ క్యాబ్ తీసుకుని వెళ్ళిపోండి. బట్ క్యాబ్ ఫీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, సో నేనైతే మెట్రోయే సజెస్ట్ చేస్తాను. అందరూ కుర్రాళ్ళే వెళ్తే నడుచుకుని వెళ్ళిపోవచ్చు. సో దీని ఎంట్రన్స్ వచ్చేసి 52.5 AED, అంటే లైక్ 50 దిరమ్స్ ఎంట్రన్స్ ఉండేది, వ్యాట్ యాడ్ చేసాక 52.5, అంటే మన కరెన్సీలో వచ్చేసి 1050 రూపీస్ దీని ఎంట్రన్స్ వచ్చేసి. సో ఫస్ట్ దీని ఎంట్రన్స్కి వెళ్ళాక లోపల ఇది వరకు ఓల్డ్ దుబాయ్, ఐ మీన్ లైక్ ఒక 40-50 ఇయర్స్ వరకు దుబాయ్లో సివిలైజేషన్ ఎలా స్టార్ట్ అయింది, మైగ్రేషన్ అనేది ఎలా వచ్చింది, పీపుల్ ఎలా వచ్చారు, వాళ్ళు బిగినింగ్లో ఏం చేసేవాళ్ళు, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఇదంతా మనకు ఒక డిస్ప్లే కింద చూపిస్తారు. సో మనం ఎస్కులేటర్లో పైకి వచ్చేసాక మనం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్కి ఇట్లా టర్న్ అవ్వగానే ఇమీడియట్లీ ఓల్డ్ దుబాయ్. అసలు మనం అంటే లైక్ పైకి వచ్చే వరకు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం మనకి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఇంత డిఫరెన్స్ ఉంటుందని. మనం పైకి వెళ్తున్నట్టే ఉంటుంది కానీ మన లెఫ్ట్ సైడ్ చూస్తే ఓల్డ్ దుబాయ్, అన్ని చిన్న చిన్న బిల్డింగ్లు ఇరుకిరుగ్గా అది తెలుస్తుంది. రైట్ సైడ్ చూస్తే మనకు అల్ట్రా మోడర్న్, లైక్ మనం నిజమైన వెస్టర్న్ కల్చర్ ఆ టైప్లో ఒక అల్ట్రా పాష్ దుబాయ్ మొత్తం కనిపిస్తుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నేను వెళ్ళినప్పుడైతే క్రౌడ్ విపరీతంగా ఉన్నారు, జనాలు చాలామంది ఉన్నారు. పైన మీరు ఏమైనా తినాలనుకున్నా అది కూడా ట్రీట్స్, నార్మల్ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి, కానీ అవైతే వచ్చేసి టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయి, నాకైతే అన్అఫోర్డబుల్ అనిపించింది. తర్వాత ఈ దుబాయ్ ఫ్రేమ్ యొక్క డిస్టింగ్విష్, అంటే పైకి వెళ్ళాక మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది స్కై వాక్. మనం దుబాయ్ ఫ్రేమ్ సెంటర్లో నడవచ్చు, అది నడిచేది కిందకి మనకి మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మొత్తం. అది ఎలా అంటే మనం దాని మీద నడుస్తుంటే మనం
స్టెప్ వేయగానే అది ట్రాన్స్పరెంట్ అవుతుంది, మనం కాలు పక్కకు తీయగానే అది మళ్ళీ మీకు ఓపెక్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. లైక్ మనం దాని మీద నడుస్తుంటే మనం ఆకాశంలోనో గాల్లోనో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. నేను వెళ్ళినప్పుడైతే చాలామంది టూరిస్టులు దాని మీద నడవడానికి కూడా భయపడ్డారు. అది దాని మీద నడుస్తుంటే అంత డీప్గా అనిపిస్తుంది. మటు కూర్చోవడానికి దాని మీద ఫొటోస్ దిగడానికి అది చాలా బాగుంటుంది. అది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ మనం ఆకాశంలో ఒక 1500 feet హైట్లో ఉంటాం. అక్కడికి వెళ్ళడానికి మీకు వచ్చేసి రైట్ టైం ఏంటంటే అది మార్నింగ్, యాక్చువల్లీ దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి మార్నింగ్ 11 to 7 PM వరకు ఓపెనింగ్ ఉంటుంది. అంటే మీకు 7 PM ఎంట్రన్స్ క్లోజ్ చేసేస్తాడు. సో మీకు వెళ్ళడానికి నాకు తెలిసి ఐడియల్ టైం ఏంటంటే 4:30 to 5 మధ్యలో ఎంటర్ అయ్యారంటే మీరు దుబాయ్ యొక్క వ్యూ మార్నింగ్ ఎలా ఉంటుందని చూడొచ్చు, ఈవినింగ్ నైట్ చీకటి పడ్డాక ఎలా ఉంటుంది అని కూడా చూడొచ్చు. మీకు లోపల మటుకు 8-9 వరకు కూడా మీరు స్టే చేయొచ్చు, బట్ మీకు ఎంట్రన్స్ అయితే 7 క్లోజ్ చేస్తాడు. సో ఎనీవే మీరు ఎంట్రన్స్ కన్నా ముందు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి నేను సజెస్ట్ చేసే టైం అయితే 4:30 to 5 మధ్యలో. సో మీరు మధ్యలో వెళ్తే మీరు త్రూ చూడొచ్చు. సో మనం కిందకు వచ్చాక తర్వాత ఈ దుబాయ్ ఇది ఫ్రేమ్ పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది, దీని కన్స్ట్రక్షన్ ఎలాగా జరిగింది, అది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వచ్చాయి, ఆ విండ్ పవర్ నుంచి ఈ దుబాయ్ ఫ్రేమ్కి ఎఫెక్ట్ కాకుండా వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు, దానిపైన బీమ్స్ అన్నీ ఎలా ప్లేస్ చేశారు, ఇవన్నీ కూడా మనకు అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపిస్తూ ఉంటారు. అదైతే చూడడానికి కూడా చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. సో దుబాయ్ వెళ్ళవలసిన వాళ్ళు కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ ఈ దుబాయ్ ఫ్రేమ్.